మన పండగల గొప్పతనం విశిష్టత ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. కష్టం సుఖం సంతోషం బాధ ఇలా అన్నిటినీ స్వీకరించమని ఉగాది వస్తుంది. భార్య భర్తల అనుబంధాన్ని గొప్పగా చెప్పుకోవడానికి శ్రీరామనవమి జరుపుకుంటారు. విలువైన వాటిని కూడబెట్టమని నేర్పింది అక్షయ తృతీయ. ఉపవాసం ఉండాలని చెబుతూనే ఇష్టమైన పిండి వంటలు చేసుకొని తినాలని తొలి ఏకాదశి. జ్ఞానాన్ని అందించిన గురువును మరవద్దనే వ్యాస గురు పౌర్ణమి. ప్రాణాలు తీసేదైనా సరే తోటి జీవులను ప్రేమగా ఆదరించమని నాగుల చవితి. నీకున్న ఐశ్వర్యంను అందరికీ పంచుతూ ఆనందంతో కలిసి సంతోషంగా ఉండాలనే వరలక్ష్మి వ్రతం. తోడబుట్టిన బంధం ఎన్నటికీ విడలేదని రక్షాబంధన్ అంటే రాఖీ పౌర్ణమి. ఊరంతా ఒకటిగా కలవడానికి వినాయక చవితి నవరాత్రులు. చనిపోయిన వారిని మరవకూడదని చెబుతూ పేతర అమావాస్య. ఊళ్ళోని వారంతా ఆటపాటలతో కలిసిపోతూ సంతోషంగా గడిపేందుకు బతుకమ్మ. ఎప్పుడు నీకు అండగా నిలిచి నీ పనులు చేసే దాన్ని గౌరవించు అని తెలిపే దసరా అంటే ఆయుధ పూజ. ధనం ఎప్పుడు నిలవ ఉండాలని ధన త్రయోదశి. 10 మందికి వెలుగు చూపే జీవనం నీదవ్వాలనే దీపావళి. ఎక్కడెక్కడో ఉన్న కుటుంబమంతా ఒక్కటిగా చేరి ఆనందించాలనే చలికాలంలో చల్లనీటి స్నానం చేసి ఇంద్రియాలను గెలవమనేది కేదారేశ్వర వ్రతం. మన జీవించే ఉన్న అంటే కారణం వ్యవసాయం. అలాంటి దానిని మరవకుండా సంబరాలు జరుపుకునేది సంక్రాంతి. కాలం మారుతూ ఉంది, నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని మహాశివరాత్రి. కోరికలను తగ్గించుకోమని కామదహనం. వివిధ రంగుల వలయాలను వివిధ మనుషులను వివిధ అనుభూతులను పిల్ల పెద్ద అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించాలని హోలీ. ఇవన్నీ మనం జరుపుకునే పండగలు. వీటన్నిటికీ అర్థం మీకు తెలిసిందనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.